कंट्रोल कमेटी मीटिंग होता है व्यवस्था का कुछ ऐसा सुंदर बोल के दोनों మార్కాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, కిద్దలూరు శాసనసభ్యులు అన్నారం బాబు గారు, అట్లాగే మార్కాపురం శాసనసభ్యులు నాగార్జున రెడ్డి గారు, అధికారులు అందరూ ఈ యొక్క సమీక్ష సమావేశానికి హాజరు కావడం జరిగింది. డివిజన్ స్థాయిలో జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా ఈరోజు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద మరి ఈరోజు మహిళల మీద గత ప్రభుత్వంలో లాగా జరిగినటువంటి ఈ యొక్క కేసులు కానివ్వండి, దాడులు కానివ్వండి, మరి అత్యాచారాలు కానివ్వండి తగ్గుముఖం పట్టే విధంగా చర్యలు తీసుకుంటూ ఈ స్థాయిలో సమావేశాలను కూడా శాసనసభ్యులు అటెండ్ అవుతూ సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అధికారులను అప్రమత్తం చేస్తూ ఎక్కడ కూడా కేసులు వీగిపోకుండా కోర్టు వరకు తీసుకొచ్చి తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి అనే విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్లి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ చట్టాలు కానివ్వండి, చట్టపరంగా ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ కమిషన్ కానివ్వండి, ఎస్టీ కమిషన్ కానివ్వండి, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిషన్ కానివ్వండి, అన్ని పోస్టులు భర్తీ చేసి అందరికీ ఒక న్యాయం కల్పించాలి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దళిత వర్గాలు ఎదుగుదలకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కులం, మతం, పార్టీ, పొలిటికల్ పార్టీస్ ఏవి చూడకుండా ఈరోజు వారికి అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఎస్సీ ఎస్టీ కేసుల సంఖ్య కూడా గణనీయంగా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే తగ్గుముఖం పట్టాయని చెప్పడం మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇంకా కూడా మరి ఈ యొక్క కేసులు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కానివ్వండి, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ పీసీఆర్ చట్టం కానివ్వండి, ఇంకా దాంతోపాటు ఈ యొక్క నిర్భయ చట్టం, దిశ చట్టం ఏదైతే ఉందో ఆ దిశ చట్టాన్ని కూడా అమలు చేసే దిశలో ఎప్పటికప్పుడు మరి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసుకుంటూ బడుగు బలహీన వర్గాలకు ఒక భరోసా, దళిత వర్గాలకు ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనందరూ చాలా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి మరి ఇవే సంకేతాలని చెప్పడం మేము చేసుకుంటున్నాం.